లోకంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులోనూ మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. పూర్వకాలం నుంచి నేటి వరకు దేవాలయాల గురించి చాలా విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి వాటి గురించి వింటున్నప్పుడు, వాటి గురించి తెలిసినప్పటికీ ఎన్నిసార్లు విన్నా కూడా కొత్తగానే ఉంటాయి. ఆ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనలో ఏదో తెలియని ఆసక్తి కలుగుతుంది. అలాంటి మిస్టరీలు కేరళలోని పద్మనాభ స్వామి ఆలయంలో ఒకటి. ఈ ఆలయం మన దేశంలో కేరళ రాష్ట్రంలో ఉంది. ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఇదొకటి. ఈ ఆలయాల్లోని నేలమాలిగల్లో 6 రహస్య గదులు ఉన్నాయని, ఇందులో టన్నుల కొద్దీ వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఆలయం గురించి మన డబ్బరిల్లి టిసాలేటో తెలుసుకుందాం. ఇప్పటికీ పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే ధనిక దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో ఆ హరిహర నారాయణుడు శేషపాల్పుపై పవళిస్తున్న రూపాన్ని మనం చూడొచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేవాలయం యొక్క నేలమాలిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ దేవాలయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇందులో కొన్ని లక్షల కోట్లు విలువ చేసే సంపద ఉందని అంచనా వేశారు. పురాణాల ప్రకారం ఈ దేవాలయంలో బలరాముడు శ్రీ మహావిష్ణువుని ఆరాధించినట్టు భాగవతం ద్వారా తెలుస్తోంది. స్వామివారి గురించి 12 మంది ఆళ్వార్లు ఒకరైన నమ్మాళ్వార్ అనేక రచనలు కూడా చేశారు. కలియుగ ప్రారంభంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ట్రావెల్ కోర్ కుటుంబీకుల వంశం ఆధీనంలో నడుస్తోంది. వీరే ఈ దేవాలయ వ్యవహారాలు చూసుకుంటారు. ఈ ఆలయంలోకి హిందువులుగా ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. హిందుత్వాన్ని బలంగా నమ్మడమే కాదు, ఇక్కడ దేవాలయంలోకి ప్రవేశించే ముందు భక్తులందరికీ ఇక్కడ ప్రత్యేకమైన వస్త్ర నిబంధన ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారి మూల విరాట్ని మనం ఒకే చోట నుంచి చూడలేం. ఎందుకంటే విగ్రహం పెద్దది కావడం వల్ల మనం తలను, చేతిని, పాదాలను వేరువేరు గదుల నుంచి చూడాల్సి ఉంటుంది. ట్రావెన్కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ సమయంలో సుమారు 4,000 మంది శిల్పకారులు, 6,000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో ఆకృతులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఆలయంలోని శిలలను నేపాల్ దేశంలోని గండకీ నది ఒడ్డు నుంచి తీసుకొచ్చారని తెలుస్తోంది. పశుపతినాథ దేవాలయంలో చేసే కొన్ని ప్రత్యేకమైన పూజలకి గుర్తుగా వాటిని అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ పద్మనాభ స్వామి కటు సర్కార యోగంతో కప్పబడి ఉంచారు. ఈ కటు సర్కార యోగం అనేది ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన మిశ్రమం. ఇది ఎప్పుడు దేవుని పరిశుభ్రంగా ఉంచుతుందని నమ్మకం. ఈ ఆలయంలోని గదుల్లో అపారమైన సంపద ఉన్నట్టు గుర్తించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆలయంలోని ABCDEF అనే ఆంగ్ల అక్షరాల ప్రకారం గదులకు పేర్లు కేటాయించారు. ముందుగా తొలి 3 గదులు తెరవగా అందులో 20 పెద్ద జగ్గులు, బంగారంతో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలం, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుని విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలని భారీ సంఖ్యలో గుర్తించారు. ఈ ఆలయం ఉత్తరం వైపున డి ఆగ్నేయంలో ఎఫ్ గదులు తెరిచారు. ఈ గదిలో కూడా అపారమైన బంగారం, వజ్ర వైఢూర్యాలు లభించాయి. ఇక వీటి విలువ లక్షల కోట్లు ఉంటుందని అంచనా. దీంతో అప్పటి వరకు దేశంలో అత్యంత ధనిక ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక నెట్టింది. అయితే చివరి ద్వారా మాత్రం తెరవలేదు. అయితే ఈ ఆలయంలో చివరి గదికి ఇప్పటికీ తెరవకపోవడానికి కారణం అక్కడ నాగబంధం వేసి ఉండడమే అనేది తెలుస్తోంది. ఎందుకంటే ఈ గదికి నాగబంధం చేసి ఉండడం వల్ల తెరవడం సాధ్యం కాదని పండితులు అంటున్నారు. ఆ గదిలోకి మాత్రం ఇప్పటి వరకు ఉన్న సంపద కంటే ఎక్కువ సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇక్కడ సంపద మిస్టరీగా ఉండిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.